నెల్లూరులో ఓ పాఠశాల సిబ్బంది నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. టీచర్ వ్యాన్ డ్రైవర్ కలిసి 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మార్కులు ఎక్కువగా వేయాలంటే కోరిక తీర్చాలంటూ తన బిడ్డను వేధింపులకు గురి చేశారని తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. మానసిక ఒత్తిడితో విద్యార్థిని నిద్రమాత్రలు వేసుకుంది. దీంతో అధ్యాపకుడు వ్యాన్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థిని తల్లిదండ్రులు స్కూల్లో ధర్నాకు దిగారు. వాడు వయసు ఎంత, వాడి కూతురు అంత వయసు ఉంటుంది నా బిడ్డ, వాడు నాకు వాడినే పిలిచేది అదేమన్నా అంటే నీకు మార్కులు వేస్తానని చెప్తానంట. వీడు వ్యాన్ డ్రైవర్ డ్రైవర్ అన్న తీసుకెళ్ళదు వీడి కాడికి, వ్యాన్ డ్రైవర్ తీసుకెళ్తాడు వీడి కాడికి, వ్యాన్ డ్రైవర్ తీసుకెళ్తాడు, వ్యాన్ డ్రైవర్ తీసుకెళ్తాడు. డ్రైవర్ వచ్చి మహేష్ దాసు, దాస్ అనే అతను వీళ్ళు ఏం చెప్తే అదే వింటాడు. కాకపోతే దాస్ ఏం చేయాలి, రోడ్లో బస్సు ఆపడం అంతే, రూమ్లో తీసుకెళ్తాడు. వీడు ఏం చెప్తే అది ఓడి రాత్రి మన సీసీ కెమెరాలు తీమండి చాలు, ఇంకేమవుతు నాకు లోపల సీసీ కెమెరాలు అయితే ఇంకేమవుతు నాకు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఏంటి? నెల్లూరు నగరంలో పుట్టగొడుగు వెలసినటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఈరోజు ఆ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధ్యాపక సిబ్బంది కావచ్చు, చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఈ గత నెలలో చోటు చేసినటువంటి రెండు సంఘటనలు, ఒక విద్యార్థికి కన్ను పోయేటువంటి పరిస్థితికి దాడి చేసినటువంటి విద్యార్థిపై ఘటన మరొక ముందే, మరొక ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడి అక్కడ పీఆర్ఓ ఆ ఘటన ఇంకా మరవలేదు. తల్లిదండ్రులు స్కూళ్ళకి ప్రైవేటు పాఠశాలకి పంపించాలంటేనే ఆందోళన చెందినటువంటి పరిస్థితిలో మరొక పాఠశాల ఈరోజు నెల్లూరు నగరంలో మరొక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని మార్కులు తక్కువ వస్తున్నాయంటూ స్కూల్లో వేధింపులు గురి చేస్తున్నారని, అయితే నీకు మా మార్కులు ఎక్కువ రావాలంటే తన కోరిక తీర్చాలంటూ పాఠశాల సిబ్బంది అలాగే సిబ్బంది ఆ నిర్వాహకుల బంధువుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అలాగే వ్యాను డ్రైవర్ గా ఉన్నటువంటి మరో వ్యక్తి ఆ విద్యార్థిని వేధింపులకు గురి చేశారు. అయితే ఆ వేధింపులకు గురైనటువంటి ఆ విద్యార్థిని నిన్న రాత్రి నిద్రమాత్రలు మింగి గత 10 రోజులుగా మానసిక ఆందోళన గురవుతున్నటువంటి విద్యార్థిని రాత్రి నిద్రమాత్రలు మింగినట్టుగా కూడా తల్లి ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో విషయం నిదానంగా ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ప్రశ్నించగా స్కూల్లో చోటు చేసినటువంటి ఘటనలన్నిటి కూడాను పోసుకొచ్చినట్టు తల్లికి ఆ విద్యార్థిని చెప్పడంతో ఉండి అవిసివేళ తల్లిదండ్రుల ఆవేదనతో పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన దిగారు. ఈ ఘటనకు కారకులైనటువంటి యాజమాన్యంలో ఒకరిగా ఉన్నటువంటి వ్యక్తిని అలాగే స్కూల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్నటువంటి తరచు చోటు చేసినటువంటి ఘటనల మీద విద్యాశాఖ చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఓకే రాజేష్.